సర్వశక్తుడా, సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వజ్ఞాని, మా ప్రియతమ శాసనసభ్యులు, గౌరవనీయులు, మా అందరి ప్రీతిపాత్రులు, మీ దీవెనలు పొందుకున్నవారు శ్రీ రాచమల్లు ప్రసాదరి సార్ను బట్టి మీకు వందనములు. పురపాలక సంఘ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మనసారా తెలియజేస్తా ఉన్నా. నా జన్మదినం నా కుటుంబ సభ్యులకే పరిమితమయ్యే స్థాయిలో ఉండే మనిషిని నేను. ఎక్కడో సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించిన మనిషిని, పేదరికమైన కుటుంబంలో నుంచి పెరిగిన మనిషిని, జన్మదినం జరుపుకునే సాంప్రదాయంలో నుంచి వచ్చిన మనిషిని కూడా కాదు, ఇతరులకు సహాయపడే గుణముతో పెరిగిన మనిషిని నేను. కానీ మొదటి నియోజకవర్గ ప్రజల అభిమానం చేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శక్తి ఎక్కువ చేత, అన్నిటికీ మించి నా ఆత్మీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమ చేత ఈరోజు ఇంతమంది అభిమానుల మధ్య, ఇంతమంది ప్రేమించే గుండెల మధ్య నేను నా జన్మదినాన్ని జరుపుకునే మంచి అవకాశం నాకు కలగడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భగవంతుడు నాకు రాసిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆనాటి మా పోరాటం జనం కోసం, ఈనాటి మా గణ విజయం జనం వల్ల సాధించినది, వారిచ్చిన దీక్షనే. పోరాటమైనా వారి కోసమే, ఆరాటమైనా వారి కోసమే, గౌరవ ప్రతిష్ఠనిచ్చిన వారే. అందుకే ఈ జన్మదినాన్ని, ఈ విజయాన్ని, ఈ విజయ దరహాసాన్ని జనానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ప్రజలు మాకు ఇచ్చిన గౌరవం, ప్రజలు మా పట్ల ఉంచిన విశ్వాసం, ఈ బిడ్డ మా బిడ్డగా మనుగడ కొనసాగించగలుగుతాడు, మా సమస్యలను మా ఇంటి పెద్ద కొడుకుగా సమస్యలు స్వీకరించగలుగుతాడు. అందుకే మా బిడ్డను ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా చేయాలి అని చెప్పి ప్రజల తలంపే నా ఈ విజయం. నా ఈ విజయం వెనుక జనం ఉంటే నా ముందు మీరున్నారు, నా పార్టీ నాయకుడు, కార్యకర్తలు. నేను ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ నిలువురికి రుణపడే ఉంటా. ఈ సభకు, సభలో అందరి మధ్యన కేక్ కట్ చేసి సంతోషంగా ఉండడం అనేది ఒక చెల్లెలుగా నా మనసు అయితే చాలా నిండిపోయింది మేడం. మీకు ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.